వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చే పేరు కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ. సరే, ఇతర నేతలు రోజా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా ఆ తెలుగుదేశం పార్టీ అంటే ఒంటి కాలుతో లేచిపడి చివరికి చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి ఎవరైతే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నారో వీరు ఎన్నికల తరువాత కనుమరుగైపోయారు. అసలు రాష్ట్రంలో ఉన్నారా, రాష్ట్రం వదిలేటైనా వెళ్ళిపోయారా అనే అనుమానం కలక్క మానదు. ఎందుకంటే ఎన్నికలకు ఒకరోజు 2 రోజుల ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద సవాళ్లు ప్రతిసవాళ్లు చేయడమే కాకుండా మీసాలు తిప్పి తొడలు జరిచినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు అంతు చూస్తామన్నటువంటి వ్యక్తులు ఎలా గెలుస్తాడో మేము చూస్తాం, జీవితంలో చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే ఆయన సవాల్ చేశాడు గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎన్నికల తరువాత ఎక్కడా కనపడకుండా పోయారు. మరి ఏమైంది, ఓటమి భయంతో అజ్ఞాతంలోకి జారుకున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. దారుణ పరాజయాన్ని చూడబోతున్నారనే విషయం వారికి ఎన్నికలకు ముందే తెలుసు. కాకపోతే వాళ్ళ ఐడెంటిటీని కోల్పోకుండా ఉండటం కోసం ఏదో సవాళ్ళు ప్రతిసవాళ్ళు విసిరారు తప్ప వాస్తవానికి ఎన్నికలకు 6 నెలల ముందే వాళ్ళు చాప చుట్టడం అనే విషయం వారందరికీ తెలుసు. తాజాగా పోలింగ్ సరళి చూసిన తరువాత దారుణ పరాజయం తప్పదని నిర్ణయించుకుని వీరిద్దరూ అజ్ఞాతంలోకైతే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ముందుగా ముఖ్యంగా ఆ హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ కొడాలి నాని, వల్లభనేని వంశీ అని చెప్పాలి. సరే, ఇతర వాళ్ళు విమర్శలు చేశారు అంటే అందులో కొంత రాజకీయపరమైన విమర్శలు ఉన్నాయి, అది వేరే విషయం. బట్ కొడాలి నాని, వల్లభనేని వంశీ అనే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పుట్టి అక్కడే పెరిగి అక్కడే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు గారిని, అసలు ఎప్పుడు రాజకీయాల్లోకి రాని భువనేశ్వరి గారిని కూడా అత్యంత దారుణంగా నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. సో అసలు పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండించారు. ఎన్టీఆర్ గారి కుమార్తెను ఇంత నీచంగా మాట్లాడటానికి మీకు నోరు ఎలా వచ్చింది, మీ నోళ్లు చచ్చుబడిపోయే రోజు ఖచ్చితంగా వస్తుందని ఆ రోజే శాపనార్థాలు పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా చంద్రబాబు గారి అభిమానులు అయితే ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరే, దొరకకుండా బాబు నీ టైం వచ్చింది కాబట్టి ఎగిరెగిరి పడుతున్నావు, ఎంత ఎగురుతావో ఎగురు, మా టైం వచ్చిన తర్వాత పాతాళానికి దొక్కుతామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగానే సవాల్ చేసిన పరిస్థితి. అందులోనూ ఆ ఎన్నికల సరళిని చూసిన తర్వాత గుడివాడలో కొడాలి నాని, ఆ గన్నవరంలో వల్లభనేని వంశీ, అక్కడ ఆ వెనిగండ్ల రాము పోటీ చేశారు. ఇక్కడేమో ఈయన ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నాడు, వీరిద్దరి మీద వీళ్ళిద్దరూ ఓడిపోవటం ఖాయంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఈ 2 ప్రాంతాల్లో కూటమి విజయం అనేది, గన్నవరంలో విజయం అనేది నల్లేరువైన నడక, అది అందరికీ తెలిసిన విషయమే. గన్నవరంలో గెలుపు గురించి ఏ రోజు బాధపడలేదు, మెజార్టీ గురించే ఆలోచించారు తప్ప గెలుపు గురించి ఆలోచించలేదు. ఇక మొదట్లో గుడివాడలో గెలవటం కష్టం అనుకున్నటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు గారి ప్రతివ్యూహాల ఫలితంగా అదే సమయంలో కొడాలి నాని ఏదైతే బూతుల మాజీ మంత్రి నోటి దూల కారణంగా అక్కడ కొంత యాంటీని మూట కట్టుకున్నాడు. ఇదే సమయంలో చంద్రబాబు గారు కూడా ఒక మాస్టర్ స్కెచ్ చేసి అక్కడ వెనుగండ్ల రాముని రంగంలో దింపడం, అదే సమయంలో ప్రచారాన్ని కూడా గుడివాడ లాంటి ప్రాంతాల్లో కీలకంగా నిర్వహించడం, పవన్ కళ్యాణ్ కూడా తన ప్రచారాన్ని నిర్వహించడం, నారా లోకేష్ కూడా గతంలో ప్రచారాన్ని నిర్వహించడం. సో మొత్తంగా ఆ కొడాలి నానికి ఊపిరి ఆడకుండా చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కానీ సమర్థించలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుల్లో వైసీపీలో బూతుల మంత్రి లేదా బూతుల మాజీ మంత్రి లేదా బూతుల నాయకుడు అంటే మొట్టమొదట గుర్తొచ్చే పేరు ఏదైనా ఉంది అంటే అది కొడాలి నాని. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే ఈ బూతు అనే పదానికి పేటెంట్ హక్కు పొందినటువంటి వ్యక్తి కొడాలి నాని. ఒక రకంగా ఆయన మాట్లాడితే చిన్నపిల్లలు ఉంటే టీవీ కట్టేయాలేమో అన్న స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఏమైపోయాడు, జబ్బలు దరిచారు, మేసాలు తిప్పాడు, నారా లోకేష్ అంతు చూస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు అంతు చూస్తా అన్నాడు, ముసలనక్క అన్నాడు, రకరకాల విమర్శలు చేశాడు. అసలు మీరంతా జగన్మోహన్ రెడ్డి ముందు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు, నేను ఒక్కడిని చాలు మీ అంతు చూడటానికి అని చెప్పి మాట్లాడని మాట అంటూ లేదు. మరి ఏమైపోయింది, ఈ మేకపోతు గాంభీర్యం అంతా ఎక్కడికి పోయింది, అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? ఓటు వేసిన తర్వాత కనీసం వేసినట్టుగా వేలు కూడా చూపించారో లేదో తెలియదు, కానీ ఈ రోజుకి అడ్రస్ గల్లంతా అయిపోయింది. క్యాసినియోల దగ్గర మొదలు పెడితే గంజాయి గుట్కా వరకు కూడా అన్ని విభాగాల్లోనూ ఆ గుడివాడను నాశనం చేసినటువంటి ఘనత కొడాలి నానికి దక్కుతుంది. సో తన ఓటమి తరువాత తన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ముందే ఊహించుకుని ఇక విమర్శలు చేయటం మంచిది కాదు అని చెప్పి అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కూడా కావాలని
తెలియకుండానే అజ్ఞాతంలోకి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ రిజల్ట్ వచ్చే వరకు టీడీపీ నేతలను రెచ్చగొట్టకుండా ఉంటే, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టకుండా ఉంటే, రేపు వాళ్ళు గెలిచినా కానీ మన జోలికి రారేమో అనే ఒక నమ్మకంతోనే వీళ్ళైతే అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా రాష్ట్రంలో ఉన్నారా అంటే అది కూడా అనుమానం, ఎందుకంటే ఆ కీలక నేతలకు కూడా అందుబాటులో లేరని ఒక టాక్ నడుస్తుంది. ఇక ఎన్నికల సమయంలో కొడాలి నాని నామినేషన్ సమయంలో జరిగినటువంటి వివాదం మన అందరికీ తెలుసు. ఆయన పూర్తి స్థాయి వివరాలు ఇవ్వకపోయినా ఆ రిటర్నింగ్ అధికారి ఆర్ఓగా ఉన్నటువంటి ఆ పద్మావతి ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ ఆవిడ ఏకపక్షంగా వ్యవహరించడం, ఇప్పుడు రేపొద్దున ఆవిడ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే కొడాలి నాని నామినేషన్ విషయంలో ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకోకుండా నేను సంతకం పెట్టాను, ఇక ఆయన నామినేషన్ అప్రూవ్ అయిపోయింది, ఇక మీరు చేసేది ఏమీ లేదని చెప్పి ఏకపక్షంగా మాట్లాడటంతో ఆ టీడీపీ నేతలు దాన్ని కూడా కొద్ది గట్టిగానే మనసులో పెట్టుకున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరైతే ఆ ఆర్డీఓగా ఉన్నటువంటి పద్మావతి ఉందో, ఈ పద్మావతిని ఎవరు తీసుకొచ్చారు, ఆ కొడాలి నానియే తీసుకొచ్చి పోస్టింగ్ ఇప్పించాడు, ఆర్డీఓగా మొట్టమొదటి పోస్టింగ్ అక్కడే గురువాడలోనే, సో కావాలని ఇప్పించాడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించిందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలిసిందే. ఇక మొత్తంగా ఆ కీలకంగా టీడీపీ నేతలు ఎవరి మీద అయితే ఫస్ట్ ఆ ప్రతీకారం తెచ్చుకోవాలి, ఎవరికైతే ముందు బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ ఎదురు చూస్తున్నారో వారిద్దరూ మాత్రం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒక రకంగా పరారైపోయారేమో పక్క రాష్ట్రాలకు అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కనీసం ఎన్నికల తరువాత ఆ పోలింగ్ సరళ పైన ఆ స్థానిక నేతల నుంచి స్థానిక మండల స్థాయి నేతల నుంచి అడిగి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఏ ఏ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ పడింది, ఏ ఏ ప్రాంతాల్లో మనం వీక్ అయ్యామనే విషయాలను అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటిది ఏమీ కూడా లేకుండా పోలింగ్ అయిన వెంటనే వీళ్ళకి విషయం అర్థమైంది. ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందో, ముఖ్యంగా గుడివాడలో పోలింగ్ పర్సంటేజ్ 2019తో పోలిస్తే పెరిగిందో, ఖచ్చితంగా అది యాంటీ గవర్నమెంట్ ఓటు కూటమికి పడిందని చెప్పి అప్పుడే అర్థమైంది. సో ఆ రోజే కొడాలి నాని వల్లభనేని వంశీలు డిసైడ్ అయిపోయారు, మన దారుణ ఓటమి ఖాయం, కాబట్టి వీలైనంత టీడీపీ నేతలకు దూరంగా ఉంటేనే మనకు మంచిది అనే ఉద్దేశంతో వీరిద్దరూ ఎన్నికల తర్వాత, మీకు చూడండి ఎక్కడా కూడా ఒక్క స్టేట్మెంట్ లేదు, సోషల్ మీడియాలో కానివ్వండి ఇతర మీడియాలో కానివ్వండి, కనీసం మేము గెలుస్తున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలేదు. ఎన్నికల వరకు అడావిడి చేసిన వీళ్ళు ఎన్నికల అనంతరం అయితే అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీలోనే ఫైర్ బ్రాండ్స్గా పేరొందినటువంటి కొడాలి నాని వల్లభనేని వంశీలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనే వార్త ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి. అయినా వదిలేది లేదు అని చెప్పి ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మెసేజ్లు పెడుతున్న పరిస్థితి. గతంలో కూడా ఎర్రగడ్డ వెంకట్రావు కూడా చెప్పాడు, ఇద్దరు నేతలకు మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పాడు, ఒకటి వల్లభనేని వంశీ, రెండు కొడాలి నాని, రెండు ప్రాంతాల్లో కూడా మేము గెలుస్తున్నామని చెప్పి ఆల్రెడీ ఆయన ముందే చెప్పడం కూడా జరిగింది. గన్నవరం గురించి ఏ రోజు అనుమానం లేదనుకోండి. సో గుడివాడలో కూడా భారీ మెజార్టీతో వెనిగండ్లరాము గెలవబోతున్నారు. కొడాలి నానికి దాదాపుగా రాజకీయంగా అక్కడ సమాధి కట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఆ దెబ్బతోనే భయపడి అజ్ఞాతంలోకి పారిపోయినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి.